నమస్కారం. నిన్న మా ఇంట్లో కొన్ని ఇంటర్వ్యూస్ టీవీ ఇంటర్వ్యూస్ జరిగింది. అందులో సార్ సినిమా రిలీజ్ అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఈ మా ఇది వస్తుంది కాబట్టి మీరు రిలీజ్ అయినట్టు మాట్లాడాలి అన్నారు. అయ్యో, అలా మాట్లాడడం నాకు చాలా కష్టం. నిజమైన ఫీలింగ్ అక్కడ రాదు. మా సినిమా బాగా పెద్ద హిట్ అన్నట్టు మనం చెప్పుకోలేము అని కొన్ని అలా మార్పించి ఇంటర్వ్యూ చేశాము. ఇప్పుడు నేను ఆనందంగా చాలా హ్యాపీగా చెప్తున్నాను, మా సినిమా సక్సెస్. ఎస్, ఈ రోజు కోసమే ఇన్ని రోజు సంక్రాంతి రిలీజ్ చేయాలని అనుకున్నాం. అప్పటి నుంచి నాకు టెన్షన్, నాకు ఏంటో, నా 91st ఫిలిం షేకర్, కానీ నాకు ఫస్ట్ ఫిలిం నుంచి వందే మాత్రం నుంచి నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. 30 ఏళ్ళు పైగా ఇంకా టెన్షన్తోనే ఉన్నాను. ప్రతి సినిమా ఫస్ట్ సినిమా లాగా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే సంక్రాంతి రోజు రిలీజ్ చేయాలని అనుకున్నామా ఈ సినిమాని. అలా మిగిలిన సినిమా అంతా లైన్ డప్గా ఉన్నింది కాబట్టి మాకు కరెక్ట్గా థియేటర్స్, మంచి థియేటర్స్ దొరికే గ్యాప్ 20th వచ్చింది కాబట్టి మేము రిలీజ్ చేశాము. కానీ రోజు రోజు అయ్యో ఎప్పుడురా రిలీజ్ అవుతుంది, ఎప్పుడు మనం ఈ హిట్ టాక్ వింటాం అని వెయిటింగ్. ఎందుకంటే దిస్ ఈజ్ డిఫరెంట్ ఫిలిం. ఈ ఫిలింని చేయడమే ఒక ఎత్తు. ఆ సినిమాని నేను కోవిడ్ నుంచి బయటపడి ఆ సినిమాని కంప్లీట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది, ఇవాళ ఐమాక్స్ థియేటర్ దగ్గర వెళ్ళాము, అక్కడ ఆడియన్స్ సూపర్ హిట్ టాక్, ఈవెన్ బయట ఊరు నుంచి జీవితా గారికి ఫోన్ వచ్చింది, ఫోన్లో అందరూ మెచ్చుకున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ హిట్ టాక్ చెప్పారు. సో ఇంకా పోను ఇది అందరు ప్రజలకి లోపల వెళ్ళిపోతుంది. అంత హార్ట్ టచింగ్ ఫిలిం, మీరు అందరూ చూడాలి. ఇప్పుడు నేను డిఫరెంట్ ఫిలిం నేను చేస్తానని మీకు చెప్పి చేస్తూ ఉన్నాను. నేను డిఫరెంట్ ఫిలిం ఇచ్చాను, మీరు థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని సూపర్ డూపర్ సక్సెస్ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. అలాగే ఈ సినిమా నేను చూసి, జోసెఫ్ ఫిలిం చూసి ఇది చేద్దామని అనుకున్న తర్వాత నేను జీవిత దగ్గర చెప్పాను, ఈ సినిమా చేద్దాం జీవిత, ఇది డిఫరెంట్గా ఉంటుంది, మనకు మంచి పేరు వస్తుంది అన్నట్టు ఈ సినిమాని మొదలుపెట్టాము. అప్పుడు నుంచి నేను ఆర్టిస్ట్గానే పనిచేశాను, కానీ జీవితానే ఓ ప్రొడ్యూసర్గా ఈయన బీరం సుధాకర్ రెడ్డి గారి దుబాయ్లో ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉన్నారు. ఫుల్గా జీవిత మమ్మల్ని చూస్తూ ఈ సినిమాని చూస్తూ డైరెక్షన్ చూస్తూ చేసి మీ ముందుకు తీసుకొచ్చి ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ చేసిందంటే ద క్రెడిట్ గోస్ టు జీవిత. ఇంకా ఏం లేదండి, ఈ సినిమాని ఇంకా మీ చేత్తో, అలాగే ప్రెస్ వాళ్ళు చూసిన వాళ్ళని అందరినీ మీట్ చేశాను. ఇంత యునానిమస్గా ఈ సినిమా పెద్ద సక్సెస్, చాలా బాగుంది అని మీరు అందరూ చెప్పడం నాకు చాలా ఆనందం ఉండింది. ఇప్పుడు ఈ సినిమాని బీరం సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఎంత సక్సెస్ తీసుకెళ్ళేది అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరు ఉన్న ఆ ఫీల్ని రాస్తే చాలు, మా సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ. ఐమాక్స్ షో ఫస్ట్ షో చూసేస్తున్నాము. అక్కడ లాస్ట్ క్లైమాక్స్ దగ్గర క్లాప్ కొట్టారు, సూపర్ అని అరిచారు. అది చూసి చాలా 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 ఆనందంగా ఉండింది. నా కళ్ళమిట నీళ్ళు తిరిగేశాయి. అంటే ఇంత కష్టపడి, ఇన్నేళ్ళు కష్టపడి అమ్మ నాన్న సుధాకర్ రెడ్డి గారు అందరం కలిసి చేసిన సినిమా ఇది. అండ్ మేము పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది అన్న నమ్మకం ఇప్పుడే వచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చి మీ అందరినీ కలిసిన తర్వాత కూడా మీ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా చాలా ఒక బూస్ట్ని ఇచ్చిందనమాట. సో వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ లైఫే ఇచ్చింది. అవును, అంటే నిన్నటి వరకు ఇవాళ ఈ ఫస్ట్ షో అయ్యి మళ్ళీ కలిసేంత వరకు కూడా
దెయ్యం పట్టినట్టు తిరుగుతున్నాం ఇంట్లో. అయ్యో రేపు రిలీజ్ అని చెప్పేసి హి వాజ్ సో స్కేర్డ్. చాలా నర్వస్గా, చాలా ఒక యాంటిసిపేషన్, యాంగ్జైటీ ఉండింది. ఇప్పుడు అదంతా ఆనందంగా మారింది. సో మీ అందరితో ఈ సక్సెస్ని ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో ప్లీజ్ హెల్ప్ us టేక్ దిస్ మూవీ ఇన్ టు ది ఆడియన్స్. ఆల్రెడీ టాక్ మంచి టాక్ స్ప్రెడ్ అవుతుంది అండ్ అది ఇంకా రెట్టింపు చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. అండ్ ఐ రియలీ విష్ అండ్ హోప్ మీరందరూ మాకు సపోర్ట్ చేసి మీ అందరికీ ఏ రెస్పాన్స్ అయితే, మీ అందరికీ ఏ ఫీలింగ్ అయితే వచ్చిందో డాడీ చెప్పినట్టు మీరు అది రాస్తే చాలు జనాలు.